హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మహేంద్రగిరిని దర్శించబోతున్నామండి, మహేంద్రగిరి కొండల్ని. ఈ వీడియోలో మహాభారతంలోని పాండవులు కొద్ది రోజులు ఇక్కడ నివాసం ఉన్నారు ఈ మహేంద్రగిరి పైన అని చరిత్ర ఉంది. ఇక మహేంద్రగిరికి చేరుకున్న క్రమంలో చిన్న చిన్న కొండలు తారసపడతాయి. కొండలపైకి వెళ్తున్న కొద్దీ మేఘాల నడుము నడుస్తున్నట్లు, ఆకాశాన్ని అందుకున్నట్లు అనిపిస్తుంది. పచ్చదనంతో నిండిన కొండలు తాకిన నీలాకాశంలో సూర్యాస్త దృశ్యాలు ఉంటాయి. ఇక ఒడిస్సా కోరాపూట్ జిల్లాలోని డియోమలి పర్వతం తర్వాత రెండవ ఎత్తైన పర్వతం మహేంద్రగిరి. సముద్ర మట్టానికి 4,925 అడుగుల ఎత్తులో తూర్పు కణంలో ఉంది. ఇక మహేంద్రగిరి ఎక్కేందుకు ఒడిస్సాలోని గజపతి జిల్లా కేంద్రమైన పర్లాకేముండికి చేరుకోవాలి. అక్కడి నుంచి 66 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహేంద్రగిరిని చేరుకోవచ్చు. దారిలో 7వ మైలు లంజి, పొదోరు, చిరాంగో, మడవ తదితర గ్రామాలు వస్తాయి. ఆ దారంతా వంకర్లు తిరిగి ప్రమాదకరంగా ఉండే ఘాటు రోడ్డు. నీల నుంచి నింగి వరకు పచ్చదనం పరుచుకుందాం అనేంతగా ఎత్తైన కొండలు. ఇదే భీముడి టెంపుల్ అండి. ఇక్కడే భీముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసేవారు. పాండవులు ఇక్కడే పూజ చేసేవారు. ఇది భీముడి టెంపుల్కి వెళ్ళే దారండి. ఈ దారిని వెళ్తే భీముడి టెంపుల్ వస్తుంది. ఇక్కడ వాతావరణం కూడా మారుతూ ఉంటుంది, ఒకేలా ఉండదండి. రాత్రి కూడా ఎముకలు వణికించేంతగా చలి ఉంటుంది ఈ ఎత్తైన కొండల ప్రదేశంలో. ఇదే ఆ శివలింగం అండి. ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఇదే శివలింగానికి ఉన్న ప్రత్యేకత. ఇది అర్జునుడి టెంపుల్ అండి. దాదాపు 12 రకాల జాతుల మొక్కలు ఈ పర్వతంపై ఉంటాయి. దీనిలో 300కు పైగా ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్కలే. ఇక ఇక్కడ పూట పూటకి ఆకాశంలో రంగులు మారుతూ పర్యాటకులని ఎంతో ఆకట్టుకుంటూ ఉంటాయి. తొలి సంధ్యలో పక్కన ఏముందో కనిపించినంతగా దట్టంగా కమ్మేసిన మంచు, అంతలోనే చురుక్కు అనిపించే సూర్యోదయం, ఉన్నట్టుండి బోరున కురిసే వర్షం, సాయం సమయానికి ఆహ్లాదాన్ని పెంచే శీతల గాలులు, ఇలా ఒక్కరోజులోనే అనుభవంలోకి వచ్చే అక్కడి వాతావరణం అచ్చరువు అనిపిస్తుంది.
ఇవి చిన్న చిన్న గుహల్లో ప్రతిష్ఠించిన శివలింగాలండి. ఇక ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఇక్కడ గుహల్లో ఉన్న శివలింగాలకి దీపాలను వెలిగించి పూజ చేసుకొని దర్శించుకొని వెళ్తారండి. ఇక్కడ శిలపైన ఓంకారం రాసి ఉందండి. ఇక మన కన్నులకు విందుగా ఇక్కడ ఒక చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉందండి. ప్రజలందరూ కూడా ఇక్కడ దర్శించుకునేందుకు వీలుగా బయటే ఒక చిన్న విగ్రహం ఉంది. ఇక ఇది కుంతీదేవి టెంపుల్ అండి. కుంతీదేవి టెంపుల్ దూరాల నుండి వచ్చి పర్యాటకులు ఈ మహేంద్రగిరిని సందర్శిస్తారండి. అద్భుతమైన ఎత్తైన కొండల్ని దృశ్యాలని. ఇక కార్తీక మాసంలో ఈ శివలింగాలని దర్శించుకున్న వారికి జన్మ ధన్యమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.